హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ టెక్ వ్లాగ్స్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు న్యూ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మనం విరిగిపోయిన పాలతో కాళ్ళ జామున్ చేసుకుంటున్నాము. ఇది సేమ్ మన షాప్లో కొన్న కాళ్ళ జామున్ టేస్టే వస్తుందండి. ఇది చాలా సింపుల్ కూడా, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ నేను ఈ కప్తో తీసుకున్నానండి. ఇందులో 1.5 కప్ వాటర్, 1/2 కప్ షుగర్ మెల్ట్ అయి పాకంలాగా వస్తే చాలండి, మరీ తీగ పాకం అవసరం లేదు. ఇలా స్టిక్ అయినట్టు వస్తే చాలండి. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి, బ్రెడ్ క్రమ్స్ లాగా. బ్రెడ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నది వద్దు, కొంచెం ఒక 1 or 2 డేస్ అయితే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. చూడండి బ్రెడ్ ఇలాగా పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని విరిగిపోయిన పాలు మిక్స్ ఉంటుంది కదండి, అది ఇలాంటి స్ట్రైనర్లో వేసుకొని వాటర్తో వాష్ చేసి ఒక 20 మినిట్స్ ఉంచామనుకోండి, వాటర్ అంతా ఇదైపోయి ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా. ఇందులో 1 పించ్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అండి. 1 టేబుల్ స్పూన్ మైదా, 1 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ మైదా సరిపోతుందండి. ఇందులో కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం లూజ్గా కలపండి, ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి అది ఈ మిల్క్ అంతా కూడా పీల్చేసుకుంటుంది, అందుకే కొంచెం లూజ్గా కలపండి. ఇది ఒక 5 మినిట్స్ ఉంచుదాము పక్కనే. 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పాలు విరిగిపోయినప్పుడు అది వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగా కాళ్ళ జామున్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చూసారు కదా ఇలా నీట్గా చేసుకోవాలి. పిండి మొత్తం ఇలాగా చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరగబెట్టుకోండి. ఇది వేడైన తర్వాత, ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇవి ఇందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం అవి కుక్ అవ్వం.
चूसर कदमी इध कलर तरह तीस ఇప్పుడు ఫ్రై చేసిన ఉన్నాయి కదండి ఈ కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇవైనా వేడిగా ఉండాలి లేదంటే పాకమైన వేడిగా ఉండాలండి మరి రెండు చల్లగా అయిన తర్వాత తీస్తే ఇవి టేస్ట్ రావు ఏదో ఒకటి కొంచెం వేడి ఉండాలి అలాగని చెప్పి రెండు వేడిగా ఉన్నాయి అంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది అది చూసుకొని వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఇప్పుడు వీటిని పాకం లో వేసుకుందాం ఇప్పుడు వీటి మీద కాసేపు మూత పెట్టండి ఇలాగైతే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతాయి చూసారు కదండి ఎంత బాగుందో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే కాలా జామున్ రెడీ అయిపోయింది విరిగిపోయిన పాలతో మనం ఎప్పుడు కోవా చేసుకుంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్